పెదపూడి మండలం పెద్దాడ గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు 36 కేజీల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు 2700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ తహసీల్దార్ సుభాష్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ క్రాంతి కుమార్ తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు, కాకినాడ డిఎస్పీ గారు మరియు కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ గారైన మురళీకృష్ణ గారి యొక్క పర్యవేక్షణలో పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముందస్తు సమాచారం మీద మావిడాడ వైపు నుంచి కాకినాడ వైపు వస్తున్న ఒక టాటా ఏస్ వాహనాన్ని అదుపులోకి తీసుకుని దానిలో సుమారుగా 36 కేజీల 160 గ్రాములు గంజాయిని సీజ్ చేసి ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం అయింది. దాని మీద కేసు నమోదు చేయడం అయింది. గౌరవనీయులు కాకినాడ రూరల్ సీఐ గారు కేసుని దర్యాప్తు చేస్తా ఉన్నారు.